రాష్ట్రంలో విగ్రహాల దాడులపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు టీడీపీ నేత దివ్యవాణి. సీఎం, డీజీపీ, హోంమంత్రి ముగ్గురు క్రిస్టియన్స్ అని చంద్రబాబు వ్యాఖ్యానించడంలో తప్పేం లేదని క్లారిటీ ఇచ్చారు. గతంలో చర్చి కూలగొట్టినప్పుడు చంద్రబాబు వెంటనే స్పందించారని, కానీ ఇప్పుడు జగన్ అలా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు దివ్యవాణి. ప్రభుత్వంలో 3-1 వర్గానికి చెందిన వాళ్లు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దానికి ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోతున్నారు అనే భావనతోనే మాట్లాడారు. కానీ వారు ముగ్గురు ఒక రిలీజియన్కు చెందిన వారు అనేది ఆయన భావన కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, మరి చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు ఈస్ట్ సమ్ గోదావరి ఆ డిస్టిక్లో ఒక చర్చిని కూలగొట్టినప్పుడు ఆయన ఇమీడియట్గా అక్కడికి హెలికాప్టర్లు వెళ్ళి ఆన్ ద స్పాట్ నిలబడి దానిని కూలగొట్టిన వాళ్ళు ఎవరనే దోషులను పట్టుకొని చట్టపరంగా వారిని శిక్షించి ఇమీడియట్గా ఆ చర్చిని అక్కడ కట్టి ఒక మంచి నాయకుడిగా తన బాధ్యతను నిర్వర్తించారు. వారి ఆవేదన ఏంటంటే, ఈరోజు హిందూ దేవాలయాలలో మరి ఆ దేవుళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు అపహరించబడుతుంటే తప్పేంటి అని వాళ్ళ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 143 దేవస్థానాల మీద దాడులు జరిగినప్పుడు ఒక నాయకుడిగా ఉండవలసిన వాడు ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ దానిని క్లియర్ చేయకుండా ఎందుకు 1 నుంచి 143 వరకు వెళ్ళటానికి దానిని పెంపొందించారు? మీరు 3-1 రిలీజన్కు చెందిన వాళ్ళు అయినప్పుడు ఇంకా జాగ్రత్త కలిగి ఉండాలి కదా.